ఓపెన్ అయితుంది ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ దూరాన ఉండమరాజు దగ్గరుండి కదా, మీరు దగ్గరుండరు మీరు. కార్మికుల దినోత్సవం తినటం మంది దినోత్సవం కార్మికుల కర్షకుల ఐక్యత పోరాడతాం, రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం, కార్మికుల హక్కుల కోసం గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు పండించే పంటలకు వెంటనే కల్పించాలి, పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు వెంటనే పోరాడే వాణిదే ప్రపంచ కార్మికుల ఐక్యత వడిదిలాలే, ప్రపంచ కార్మికుల ఐక్యత సందర్భంగా మన గ్రామ కార్యదర్శి మణి లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు కార్మికుల సంబంధించినటువంటి మేడే ప్రపంచ కార్మికుల పోరాట దినోత్సవం ఈ మే 1 తారీఖు నాడు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దేశ దేశాన వాడవాడన గల్లి గల్లిన కార్మికులు కర్షకులు అందరు కూడా ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మేడే సందర్భంగా ఎర్ర జెండాలను రెపరెపలాడిస్తూ ప్రతి యొక్క ప్రపంచంలో అన్ని దేశాలలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పోరాట దినం, కార్మిక దినం, ఈ యొక్క కార్మిక దినంకు ఒక ఘనమైన ఒక సుదీర్ఘమైన ఒక చరిత్ర ఉంది. ఒక కార్మికులు నిరంతరం గతంలో ఒక రోజుకు 24 గంటలు అయితే 18 గంటల పాటు నిరంతరం రాత్రి పవర్లు పనిచేసేటటువంటి సమయ సందర్భం, కంపెనీలలో మరి ఫ్యాక్టరీలలో పనిచేసి వెట్టి చాకరి చేసేటటువంటి సమయ సందర్భం ఉండేది. కాబట్టి కార్మికులకు 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి, 8 గంటలు విశ్రాంతి ఉండాలని చెప్పేసి, 8 గంటలు కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని చెప్పేసి ఓన్లీ 8 గంటలే ఇవ్వాలి, అదేవిధంగా పని చేసినటువంటి శ్రమకు తగ్గటువంటి ఫలితం ఇవ్వాలన్నటువంటి జీతాలు కూడా వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున
1886 అమెరికా చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు అందరూ కూడా మాకు న్యాయమైన మేము రాత్రింబవళ్ళు 24 గంటలు పని చేయలేము మేము 8 గంటలు పని చేయాలని చెప్పేసి ఆ తమ తమ న్యాయమైన హక్కుల కోసం పెద్ద ఎత్తున కొద్ది మందితోని పిడికల మందితోని ఏర్పడినటువంటి ఆ యొక్క చికాగో ఉద్యమం వేలాది లక్షలాది మందితోని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది లక్షలాది మంది కార్మికులు తమ రక్త తర్పణను అమరవీరులైనటువంటి చరిత్ర ఉంది ఆ యొక్క పోరాటాల ఫలితంగానే అమరవీరులు రక్తంతో ఆ కడిచినటువంటి ఒక తెల్లబట్టనే ఈ యొక్క ఎర్ర జెండా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా రక్తంతో దర్శనటువంటి ఎర్ర జెండాతోని ఒక ఉద్యమ స్ఫూర్తితోని ఏదైనా పోరాటాల ద్వారానే సాధించుకోగలుగుతాం కార్మికులు ఈ రోజు కర్షకులు ఈ రోజు మన తమ న్యాయం ఈ రోజు 8 గంటలు మనం పనిచేస్తా ఉన్నాం 9-10 గంటలు పనిపోయి సాయంత్రం 5 గంటలకు వస్తున్నామంటే ఆ రోజు వాళ్ళు సాధించి పెట్టినటువంటి ఒక పని దినాలు రాత్రింబవళ్ళు పనిచేసేటటువంటి సమయం పిండి గింజల కోసం పండ్ల కోసం వాళ్ళు పిల్లలకు పోషణ చేసుకోవడం కోసం వాళ్ళు రాత్రింబవళ్ళు పనిచేసి ఆ యొక్క ఇచ్చినటువంటి గింజల కోసం ఆ పిల్లలకు ఇచ్చి ఇంట్లో ఇచ్చి వాళ్ళ నిరంతరం రాత్రింబవళ్ళు పనిచేసేటువంటి సమయ సందర్భం ఉంది కాబట్టి ఆ యొక్క హక్కులను మన ఈరోజు పోరాట దినం కాబట్టి అందరూ కూడా సాధించుకున్నాం సాధించుకున్న రోజు కాబట్టి కార్మికులు కర్షకులు రైతులు ప్రజెంట్ ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంటలు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి రైతులు చాలా మంది పంటలు పండించి రైతులు కూడా గిట్టుబాటు ధర లేక నష్టపోతూ ఉన్నారు ఈ యొక్క వర్షాకాలంలో సీజన్లో చాలా మంది రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఆ యొక్క నష్టపరిహారం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 10,000 ఇస్తామంటున్నారు ఇంతవరకు రైతులకు నష్టపోయినటువంటి రైతులకు 10,000 కూడా ఇవ్వట్లేదు కాబట్టి 10,000 కాకుండా 30,000 ఇవ్వాలి నష్టపోయిన ఎకరానికి 30,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మేడే సందర్భంగా కాబట్టి ఈ యొక్క మన హక్కులు ఏమవుతున్నాయో మేస్త్రీలు కావచ్చు కార్మికులు కావచ్చు కార్మికులు రైతులు కర్షకులు మహిళలు కూలీలు రైతు కూలీలు సెంటరింగ్ మేస్త్రులు ఈరోజు అందరూ కూడా వాడవాడన గల్లీ గల్లిన ప్రపంచవ్యాప్తంగా ఎగరేస్తున్నారు ఈ ఎర్ర జెండా కాబట్టి మన హక్కుల కోసం సాధించినటువంటి రోజు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మన గ్రామంలో ఈ యొక్క దేవరకొండ మండలం తూర్పేలి గ్రామంలో ఘనంగా మేడే కార్యక్రమాన్ని 138వ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క మేడే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరు కూడా పేరు పేరున మేడే దిన మేడే కార్మిక దిన పోరాట శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తా ఉన్నా మేడే జిందాబాద్ జిందాబాద్ మేడే జిందాబాద్ వదిలాలే ప్రపంచ కార్మికుల ఐక్యత వదిలాలే ప్రపంచ కార్మికుల ఐక్యత పోరాడదాం రైతులు కార్మికుల కర్షకుల కోసం పోరాడదాం రైతులు కార్మికుల కర్షకుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఇవ్వాలే రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను వెంటనే ఇవ్వాలే కనీస వేతనాలను వెంటనే అల్లి 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 ఏర్లేదా ఇదిగా ఆది ఆది